గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 20కి చేరుకున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైనటువంటి జిల్లాగా గుంటూరు జిల్లా రికార్డులోకి వచ్చింది. ప్రధానంగా నిన్నటి వరకు కూడా 9 కేసులు మాత్రమే ఉన్నాయి. రాత్రి వరకు కూడా రాత్రి 7 గంటలకు వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా 9 కేసులు వరకే పరిమితమైనాయి. అయితే 10 గంటలకి తీసినటువంటి కొన్ని శాంపిల్స్, అంటే 7 గంటల నుంచి 10 గంటల వరకు తీసినటువంటి శాంపిల్స్లో ఒక్కసారిగా 11 కేసులు పెరిగిపోయాయి. దీంతో మొత్తం 20 కేసులు గుంటూరు జిల్లాలో పాజిటివ్గా వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు, అధికారికంగా ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 5 కేసులు పెరిగినాయి, అంతకుముందు 4 మాత్రమే ఉన్నాయి. మరోవైపు మంగళగిరి ప్రాంతంలో ఒక కేసు, క్రోసూరు కదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు క్రోసూరు అచ్చంపేటలో 4 కేసులు ఒకేసారి నమోదు కావడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాచర్లలో గతంలో నమోదైనటువంటి 4 కేసులకి తోడుగా మరో కేసు కూడా నమోదైంది. ఇంకోవైపు కారంపూడిలో మరో కేసు కూడా నిన్ననే రికార్డులో ఉన్నటువంటి పరిస్థితి. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా 20 కేసులు బయటపడినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించి కరోనా కేసులు పెరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం విస్తృతమైనటువంటి ఏర్పాటు చేసింది. ప్రధానంగా గుంటూరు నగరపాలక సంస్థలో పాత గుంటూరు ప్రాంతంలోనే ఒక్కసారిగా 5 కేసులు అత్యధికంగా నమోదవడం తీవ్రస్థాయిలో కలకలం రేపుతుంది. గుంటూరు జిల్లాతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ, ఇటు ప్రకాశం జిల్లాల్లో కూడా అత్యధికమైనటువంటి కేసులు నమోదయ్యాయి. అయితే అక్కడ 15 కేసుల వరకే మాత్రమే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలో తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా 20 కేసులు రికార్డులోకి ఎక్కాయి, పాజిటివ్ కేసులుగా నమోదైనటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో 15 కేసులు నమోదు కాగా ఇటు పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు చూసుకుంటే కనుక గుంటూరు నగరపాలక సంస్థలో కూడా ఒక్కసారిగా 10 కేసుల వరకు కూడా నమోదవడం తీవ్రస్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు నగరంలోనే సగం కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులకు ఒక సవాల్గా మారింది. కరోనా పాజిటివ్కి సంబంధించినటువంటి కేసుల్ని కొలుకు తీసుకురావడం ఎవరికీ కూడా సాధ్యం పట్టలేదు. ఇంకోవైపు ఢిల్లీకి సంబంధించి నిజాముద్దీన్లో జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి హాజరైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే అత్యధికమైనటువంటి కేసులు, ఎక్కువ కేసులు, ఈ కేసులన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినటువంటి పరిస్థితి. వీరి దగ్గర అక్కడి నుంచి నిజాముద్దీన్ నుంచి వచ్చినటువంటి వారు దాదాపుగా 180 మంది వరకు ఉన్నారని చెప్పి అధికారులు గుర్తించారు. ప్రాథమికంగా అందులో 145 మందిని గుర్తించి వారికి పరీక్షలు చేస్తుండగా ఒక్కొక్క కేసు నుంచి పాజిటివ్ కేసు బయటపడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మాచర్ల లాంటి ఘటనలో చూసుకుంటే కనుక పాజిటివ్ కేసు ఉన్నటువంటి వ్యక్తికి గొంతు నొప్పి రావడంతో స్థానికంగా మంత్రసాని నాటు వైద్యం చేసేటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్ళాడు. అతను అక్కడ మందు తీసుకున్నాడు. దీంతో ఆ నాటు వైద్యం చేసినటువంటి మహిళకు కూడా కరోనాకు సంబంధించి పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. అంటే ఒక రకంగా వ్యాప్తి చెందడానికి ఇది కారణమవుతుంది. వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనకి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. 20 కేసులు అంటే తీవ్రస్థాయిలో ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇంకోవైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారం మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి ఇంటి వద్దకే ఎవరికైనా అవసరమైన ఏదైనా నిత్యావసరాలు అవసరమైనా, వైద్యం అవసరమైనా కూడా ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు ఇటు కాటూరి చిలుకూరుపేట గుంటూరు హైవే మీద కాటూరి ఆసుపత్రితో పాటుగా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో కూడా ప్రత్యేకమైనటువంటి వార్డ్స్ ని ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్కి సంబంధించినటువంటి కేసుల్ని మంగళగిరి ఎన్ఆర్ఐకి తరలిస్తున్నారు. కాటూరిలో అనుమానిత లక్షణాలన్నింటినీ కూడా పరీక్షించి అక్కడ ఎటువంటి పాజిటివ్ కేసులు వస్తే ఎన్ఆర్ఐకి తరలించేటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేశారు. కెమెరా పర్సన్ నాగరాజు, హరీష్ టీవీ, గుంటూరు.